ఆ ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే ఎక్కడ కూడా ఇండియాలో నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా దళితుల హక్కులు హరించబడితే అసలు మాట్లాడకుండా మౌనంగా ఉన్నవాడు లేరు. ఎందుకు ఎందుకు చెప్తున్నారంటే ఏ దేశంలో అయినా సరే ఆ వాళ్ళ హక్కులు హరించబడితే వాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. మరి ఆ రియాక్ట్ కాకుండా సైలెంట్గా ఎందుకున్నారనేది ఈరోజు ఒక $1 మిలియన్ క్వశ్చన్. అంటే ప్రజల్ని చైతన్యం చేయాల్సిన దగ్గర మీడియా ఛానళ్ళు 2-3 ఛానల్స్ తప్ప మిగతా ఇన్ని కూడా మొత్తం ప్రభుత్వానికి బాకా ఊదే పరిస్థితిలో ఉన్నాయి. ఇది నాకు తెలిసి ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయడం, ఇది ఖచ్చితంగా మానవ హక్కులను హరించడం. ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు దళితుల హక్కులు హరించబడితే ఒక్కరుగాడ దీనిపైన ఒక టెలికాస్ట్ చేయరండి, ఏమి ఏబిఎన్ TV5గా పట్టిందా, ఇంకా అసలు మిగతా వాళ్ళు ఛానల్స్ యాజమాన్యానికి ఆ మాత్రం అవగాహన లేదా, వాళ్ళ ఛానల్స్లో దళితులు పనిచేయడం లేదా, లేకపోతే దళితులకు వాళ్ళు వాళ్ళ గుండు చప్పును ప్రదర్శించడానికి ఆ ఛానల్ పెట్టలేదా? ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొత్తం దళితుల హక్కులు హరించిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గురించి వాస్తవానికి చుండూరు, పాదిరికుప్పం, వేంపెంట లాంటి అనేక సంఘటనలలో పోరాటం చేసిన ఘన చరిత్ర ఉంది దళిత సంఘాలు. అది ఎస్సీ కార్పొరేషన్ పథకాలని నిర్వీర్యం చేస్తే ఒక్క దళిత ప్రజా సంఘం మాట్లాడితే ఎందుకు మాట్లాడదు? రాజకీయ పార్టీలు మాట్లాడితే ఏమంటారంటే ఏదో పొలిటికల్ ఇంట్రెస్ట్ అంటారు. కానీ ఇక్కడ మన ప్రజల ఇంట్రెస్ట్, మనం ఏ సమాజం కోసం మనం పనిచేయాలనుకుంటున్నామో, ఏ సమాజం హక్కుల కోసం పోరాటం చేయాలనుకుంటున్నామో, ఆ సమాజం హక్కులు పూర్తిగా హరించబడితే మరి మాట్లాడకపోతే ఎలా? నాకు అర్థం కాదు అది. మరి ఎందుకు మాట్లాడడం లేదు? మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు కోసం మీ సీట్లు ఎలా వచ్చాయి? రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన వచ్చాయి. అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఎవరైనా ధనవంతుడు భోజనం పెడితే వెళ్ళు, పోత పోత నీ గుడిసె తగల పెట్టుకోవద్దు అంటాడు. అంటే అర్థం ఏంటంటే మీరు రూట్స్ మర్చిపోవద్దు అంటారు. ఆ రూట్స్ అనేది ఏంటంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మన హక్కులు హరించబడితే ప్రశ్నించాలి, కనీసం మీరు ఇంటర్నల్గా మాట్లాడాలి. ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేసేసి, ఎందుకంటే ఆథరైజేషన్గా చెప్తున్నానండి, నేను చైర్మన్ కొన్నప్పుడు 6 కోట్లు ఇచ్చాను జిల్లాకి, స్టేట్కి కాదు. మరి ఈరోజు 1 రూపాయి ఇవ్వకపోతే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయన భాషలో నన్ను ఎవరు జుట్టు పీకలేరంటారు. మరి ఏం పీకడానికి ఆడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏం పీకడానికి ఎంపీలు ఉన్నారు? మీరు ఎస్సీ హోదాలో ఒక ఎమ్మెల్యే అయ్యి ఎంపీ అయ్యి మన హక్కులు హరించబడతా ఉండి ఎందుకు మాట్లాడలేదు? నాకు దాదాపు ఈ 3 సంవత్సరాల నుంచి ఇదే నేను ఒక 100 సార్లు మీడియాలో చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నానంటే నేను మీ బిడ్డగా చెప్తున్నా, మీ రక్తంగా చెప్తున్నాను, మీ సంబంధించిన గుండె చప్పుడుగా చెప్తున్నాను. ఎందుకు రోడ్డు మీదకి రావడం లేదు? మీరు ఎందుకు ఎమ్మెల్యే పదవులు ఇంకా అక్కడ వెలగబెడుతున్నారు? అక్కడ ఇప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వచ్చిన నాగార్జున గారు కానీ, ఇంతకుముందు సాంఘిక సంక్షేమ శాఖ వెలగబెట్టిన విశ్వరూప్ గారు కానీ మీకు ఆ మాత్రం తెలియదా? తెలిసి గారు తెలియనట్టున్నారా? దీన్ని లౌక్యం అనుకోవాలా, చేతకాంతనం అనుకోవాలా, దుర్బలత్వం అనుకోవాలా, అమాయకత్వం అనుకోవాలా, లేకపోతే జానతనం అనుకోవాలా, ఏమనుకోవాలా? హోంమంత్రి సుచరిత గారు ఉంటే సరే ఆమె హోమ్ మినిస్టర్ పక్కన పెడదాం, ఆమె హోమ్ మినిస్టర్గా ఫ్లాప్ అయింది అనుకుందాం, రేపు పొద్దున తాగేటి వంతే పరిస్థితి కూడా అంతే, ఆమె కూడా ఉత్సవ విగ్రహంగా పెడతారు, మొత్తం సజ్జల రామకృష్ణ రెడ్డి డ్రామా అంతా ఆడతాడు. కనీసం మన బిడ్డల హక్కులు హరించబడుతుంటే, ఒకరికి ఆటో లేదు, ఒక ట్రాక్టర్ లేదు, టెంట్ హౌస్ లేదు, ఇన్నోవా కార్ లేదు, పైగా ఢిల్లీ నుంచి న్యూఢిల్లీ నుంచి వచ్చే డబ్బులు, ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఎఫ్డిసి డబ్బులు, అదేవిధంగా బీసీలకి ఢిల్లీ నుంచి వచ్చే డబ్బులు, మైనార్టీ జిల్లా నుంచి డబ్బులు డైవర్ట్ చేస్తుంటే మీరు ఎందుకు అమ్జాద్ పాషా గారు కానీ లేకపోతే బీసీ పాల్పూరి వేణుగోపాల్ ఆయన ఎవరు బీసీ మంత్రి ఉన్నారు కదా, మేము బీసీ కోటాలు వచ్చే ఉన్నారు కదా, మరి మీరందరూ ఎందుకు మాట్లాడడం లేదు? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇటు తయారయ్యారు? మరి మహాకవి సీసీ అంటాడు, ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి అని. మరి మీరు అసలు బతికి ఎందుకు బతుకుతున్నారు? ఎందుకు చేస్తే ఎందుకు రాజకీయాల్లో ఉన్నాం మనం? మన సామాజిక వర్గం ప్రయోజనాల కోసం మన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అన్నారు కదా, సామాజిక న్యాయం అంటే ఏంటి? విశ్వరూప గారికి మంత్రి పదవి ఇస్తాను, నాగార్జున గారికి మంత్రి పదవి ఇస్తాను, వంద గారికి మంత్రి పదవి ఇస్తాను, సుచరిత గారికి మంత్రి పదవి ఇస్తాను, సామాజిక న్యాయం జరిగిపోద్దా? ఆ వర్గాల ప్రయోజనాలు అక్కర్లేదా? వాళ్ళకి బతకడానికి ఒక ఆటోనో టెంట్ హౌసో ఎకరా భూమి అవసరం లేదా? ఎకరా భూమి కోసం 20 లక్షల రూపాయలు గత ప్రభుత్వాలు పెట్టాయి, ఉమ్మడి ప్రభుత్వంలో మేము పెట్టాం. పెడితే ఆ డబ్బుల్ని ఎన్ఎస్ఎఫ్డిసి నుంచి క్లెయిమ్ చేసి ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఉంటుంది. మీరు ఇందాక శ్రావణ్ గారు కూడా చెప్పారు, అసలు మా దగ్గర భూములు లేవు. ఆ భూములు లేవు కాబట్టి అప్పట్లో 1974లో కార్పొరేషన్ ఏర్పడినప్పుడు గురుకుల పథకం పెట్టారు.
ఆ పెడితే ఆ పథకాన్ని ఎట్టని నిర్వీర్యం చేస్తారు? నిర్వీర్యం చేసే హక్కు మీకు ఎవరికి? ఈ దేశంలో రాజేంద్ర గారు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి దుర్మార్గానికి దుస్సాహసానికి పాల్పడలేదు. దళితులకు సంబంధించిన పండ్ల తోటల పెంపకానికి, మోటార్లకి, బోర్లకి అన్నిటికీ పథకం ఉండే, ఇన్ని పథకాలు ఉంటే మీరు ఎందుకు నిర్వీర్యం చేశారు? మీరు నిర్వీర్యం చేస్తే ఎందుకు దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎందుకు చేతగాని చవటల్లాగా అక్కడ ఉన్నారు? ఏ ప్రయోజనం కోసం ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే బుగ్గకారు కోసం ఉన్నారా? లేకపోతే ఆయన ఇచ్చే సెక్యూరిటీ కోసం ఉన్నారా? లేకపోతే ఆయన ఇంకేదన్నా లంచాలు తీసుకోవడానికో, లేకపోతే మీకు మార్గం సుగమం చేసుకోవడానికో, మీరు ల్యాండ్ కబ్జాలు చేసుకోవడానికో అక్కడ ఉన్నారా? సిగ్గు లేదా మనకి? మనం మనుషులం కదా, రోజు రోజు చస్తామా, రోజు బతుకుతామా? మనిషి ఎంతకాలం బతుకుతాడండి? ఆఫ్టర్ బతికితే 50 లేదా బోనస్ ఇంకొక 10 ఏళ్ళు 60. మరి ఈ ఈ మధ్య కాలంలో మనం బతికినా చచ్చినట్టే కదా, మన హక్కులు హరించకపోతే. నిజంగా మళ్ళాగా అంబేద్కర్ ఆ రోజు ఆయన చదివిన చదువుకి, మరి బరోడా మహారాజ్ దగ్గరే కాదు, ప్రపంచంలో ఏ దేశం అయినా సరే అంబేద్కర్ కి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు, పెద్ద స్థాయిలో ఆయన పనిచేసే అవకాశం కల్పించేవాళ్ళు. కానీ ఆయన బరోడా మహారాజ్ దగ్గర పనిచేసేటప్పుడు దూరం నుంచి ఫైళ్ళు ఇస్తే చెట్టు కిందకి వెళ్ళి బోర్ నేర్చుకున్న పరిస్థితి ఉంది. అంటే నా పరిస్థితి ఇట్టా ఉంది, ఇంత అటాచబిలిటీ ఉంది, నా జాతి పరిచయం పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన ప్రలాపించి మనకు హక్కులు తీసుకొచ్చి మనకు తెల్ల చొక్క వేసుకునే హక్కులు కల్పిస్తే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పని మనం ఎందుకు తయారవుతున్నాం? అప్పుడు కూడా ఆయన బాధపడ్డా 1956 లో నేను ఒక గుడారాన్ని పెట్టి ఎట్టాళ్ళు నా వాళ్ళు డాక్టర్లు డాక్టర్లు అవుతున్నారు కానీ జాతి ప్రయోజనం గురించి మాట్లాడలేదు. విల్సన్ గారు రామ్ మనోహర్ లోహియా ఒక పుస్తకంలో చాలా స్పష్టంగా ఉదహరించారు, దళితుల పరిస్థితి ఉత్తరాదిలో కొన్ని ప్రాంతాలలో వాళ్ళు నడిచి ముందుకు వెళుతున్నప్పుడు వాళ్ళు నడిస్తే వచ్చినటువంటి వాళ్ళ పాదధూళిని క్లీన్ చేయడానికి నడుముకు ఒక చీపురు కట్టి నడిపించేవాళ్ళట. గ్రామాల్లోకి వచ్చినప్పుడు అదే దుర్దశలో వాళ్ళు వెళ్లాల్సిన కంపల్షన్స్ ఉండేవి. దాని నుంచి ఆ ఒత్తిడి నుంచి ఇవాళ చాలా విచిత్రమైనటువంటి మరో కోణం చూస్తున్నాం. మీరు ఇప్పుడు మంత్రుల గురించి, ఎమ్మెల్యేల గురించి, వాళ్ళ బానిసత్వం గురించి, వాళ్ళ భావ దారిద్ర్యం గురించి మీరు మాట్లాడారు. కానీ ఎస్సీ ఎస్టీలోనే కాదు, మిగతా సెక్షన్ ఆఫ్ పీపుల్ లో కూడా ఇవాళ నాయకుల్లో అదే రోగం ఉంది కదా. నేనేమంటానంటే మనం గౌరవప్రదంగా బతకడానికి ఆర్థిక అవసరాల కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేశారండి. కార్పొరేషన్ వ్యవస్థ నిర్వీర్యం అయితే నేను నేను దేశంలో అయితే ఏ రాష్ట్రంలో జరగడం లేదా సవాల్ ఇసరు కాలం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బుల్ని ఈ విధంగా డైవర్ట్ చేసిన చరిత్ర ఏ రాష్ట్రంలో లేదు. మరి కాటాకు లేకపోతే పైన నీళ్ళు దోషులు పడ్డ పరిస్థితి నుంచి అదే పరిస్థితిలో కొనసాగుదాం. మన ప్రజలకు హక్కులు అవసరం లేదా? మనకి బతకడానికి భూమి అవసరం లేదా? పండ్ల తోటలు అవసరం లేదా? మీరు ఇవ్వడం లేదండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో కాదు, మీరు ఎందుకు డైవర్ట్ చేస్తే? మీరు బడ్జెట్ పెట్టడం లేదు, ఎందుకు మోసం చేస్తున్నారు? అందరు మోసం చేస్తున్నారు, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని పైన అందరు మోసం చేస్తున్నారు. మీకు మీకేం హక్కు ఉంది? వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి ఒక బుగ్గకారు ఇచ్చి 50,000 జీతం ఇస్తే చాలా. మాల్ కార్పొరేషన్ చైర్మన్, మాది కార్పొరేషన్ చైర్మన్, రెలిక్ కార్పొరేషన్ చైర్మన్, మీరు అసలు ఎందుకు బతుకుతున్నారు? మీరు ఎవరు ఏ హక్కుల కోసం బతుకుతున్నారు? మీకు ఎందుకు ఈరోజు ఆ సామాజిక వర్గం నుంచి మీ పదవి వచ్చింది? పదవి వస్తే అర్థం ఏంటి? ఆ పదవి ద్వారా మా హక్కులు హరించబడుతున్నాయి మహాప్రభు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అమ్మిస్తే అది సరిపోద్దా? అంటే మీరు అన్నట్టుగా ఎందుకు ఆ దశలో ఉంటున్నారనంటే పదవి కోసం, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసం, మీకు తెలియదు కాదుగా. నేను ఒకటి చెప్తా రాజేంద్ర గారు, చుండూరు, పాదిరికుప్పం, వేర్పెంట ఇటువంటి సంఘటనలలో దళితులు ఊచకోత కోస్తే ఎంత మనోవేదకి గురవుతున్నామో, గురయ్యామో. ఈ రోజు కూడా అదే పరిస్థితి, ఏం తేడా లేదు. ఇక్కడ చంపడం అంటే ఆ రోజు ఫిజికల్ గా ఎలిమినేట్ చేయడం, ఇప్పుడు దీన్ని ఏమంటారండి? మనం హక్కులు కోల్పోతే ఫిజికల్ గా మానసికంగా దౌర్బల్యానికి గురైనట్టే కదా. 25,000 కోట్లు తాగిచ్చి మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారండి. ముఖ్యంగా ఆ తాగేవాళ్ళు అంతా ఎక్కువ భాగం బడుగు వర్గాల ప్రజలే కదా, వాళ్ళని మరింత